హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాసులో మనము రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ గురించి అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఈ విధంగా మనము బయట మార్కెట్లో అయితే మనకి రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ అయితే దొరుకుతుంది. టైలరింగ్ ఐటమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే ఉంటుంది. మీటర్ వచ్చేసి 5 రూపీసేనండి, ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ లేదు. అలానే హోల్సేల్ అయితే 3 రూపీసే మీటర్ పడుతుందేమో బండిల్ లెక్క మనం తీసుకుంటే. కొన్ని కలర్స్ ఇలా తెచ్చిపెట్టుకుని అనుకోండి, మన కస్టమర్స్ నుండి అర్జెంట్ బ్లౌజులు వచ్చేటప్పుడు టకటక వేసేయవచ్చు. చూడండి, ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి సేమ్ మనకి పట్టు క్లాత్, ఆ పట్టు క్లాత్ లాగే ఉంటుంది. ఇంకా ఆ పట్టు కంటే ఇంకా థిక్గా ఉందన్నమాట. అలానే చివర్లు ఎడ్జులు వచ్చేసి దారాలు అలాంటివి ఏవి రాకుండా చాలా నీట్గా అయితే ఉంది. మళ్ళీ పైపింగ్ పక్కనే మనకి కుట్టు వచ్చి చాలా గట్టిగా ఉంది. అలానే ఈ బ్లూ కలర్ వచ్చేసి, బ్లూ కలరు తర్వాత జెర్రీ కలర్ కూడా నేను చూపిస్తాను. ఈ కలర్లో వచ్చేసి పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ రాకుండా కొంచెం అంత దూరంలో ఉంది. అలా ఉండేటప్పుడు మనకి పైపింగ్ ఎలా కనిపిస్తుంది? కొంచెం లూజు లూజుగా కనిపిస్తుంది కదా, కొంచెం లూజుగా అయితే ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది, సరేనా? ఈ జరీ కాబట్టి ఎలా అయినా కొంచెం అంత లూజుల్లా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఒక స్టిచ్ టైట్గా ఒక కుట్టు వేసుకొని బ్లౌజుల మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం బ్లౌజులు అయితే ఈజీగా స్టిచ్ చేసుకోగలము. ఈ జెర్రీ కలర్, గోల్డ్ కలర్ అనేది మనం ఎక్కువ శాతం యూజ్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ అలాంటి కలర్ అయినా సరే మనం ఎక్కువైతే ఏదైతే యూజ్ చేస్తామో కొన్ని కలర్స్ అలా తెచ్చిపెట్టుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అన్నమాట, సరేనా? చూడండి, ఇదైతే చాలా టైట్గా పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంది ఈ కలర్ వచ్చేసి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇదైతే పైపింగ్ పక్కనే మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ రాకుండా కొంచెం అంత దూరంలో ఉంది అని చెప్పాను కదా. దీన్ని పక్కనే ఒక స్టిచ్ వేసేసి తర్వాత బ్లౌజులో ఏ విధంగా వేయాలో చూపిస్తాను. చూడండి, నేను డబల్ పాదంలోనే ఇలా పైపింగ్ పక్కనే మనకి స్టిచ్ వచ్చేటట్టు అయితే వేస్తున్నాను. ఇది మీకు యూజ్ఫుల్గా ఈ వీడియో ఉంటే కొంచెం ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. అలానే మన ఛానల్ని కొత్తగా మీరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. అలానే మన ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్కి ఏ విధంగా పెట్టాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్కి మనం ఒక్కటైతే అబ్జర్వ్ చేయాలి, 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంది. మనం ఓన్గా రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ అయితే మ్యాక్సిమం 1/2 ఇంచ్ ఖర్చు అనేది, క్లాత్ అనేది వదులుతూ ఉంటాం కదా. మన బ్లౌజులో కూడా 1/2 ఇంచ్ వదులుతాం, రౌండ్స్ కరెక్ట్గా వస్తాయి. కానీ ఇది 1/2 ఇంచే ఉంది కాబట్టి ఒక్కొక్కసారి రౌండ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెమంత రౌండ్ కొంచెం పెద్దగా ముందే చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మనం కుట్లు పక్కకే మనం కొంచెమంత రౌండ్ చుట్టూ కటింగ్ చేసుకొని ఈ పైపింగ్ వేసుకున్నాం అనుకోండి, ఇది ఇక్కడ కుట్టుల్లోకి 1/2 ఇంచు మాత్రమే వెళ్తుంది. అలా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. తర్వాత అక్కడక్కడ కట్లు పెట్టుకుంటే సరే అండి, చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్ కిందకు పెట్టేసి పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ నార్మల్గా వేసేస్తాము. తర్వాత ఉల్టాలో పైపింగ్ క్లాత్ సైడ్స్ ఒక కుట్టు వేసేస్తాము. అంతే, మనకి రౌండ్లో కూడా ఎక్కడ నిల్చున్నట్టు ఏమీ లేదు, చాలా ఈజీగా వంగిపోయి చాలా నీట్గా ఉంది. అలానే సన్నగా ఉంది, చాలా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు క్లాత్ అయితే పైపింగ్ ఉంది కదా, ఆ చుట్టుపక్కల ఆ చివర్లో కూడా నేను ఉల్టా చేసి అయితే కుట్టేసేస్తున్నాను. అంతే, ఈజీగా కాసేపట్లోనే మనకు పైపింగ్ బ్లౌజు అనేది రెడీ అయిపోతుంది.